రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ సూపర్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై మీకు చూపించబోతుంది. ఇప్పుడు దీనిలో ఇది నేను 3/4 కేజీ తీసుకున్నాను. చికెన్ బాగా 2-3 సార్లు కడిగేసి నీట్గా తెచ్చాను. ఇప్పుడు దీనిలో మనము సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం పిండుకుందాం. కొంచెం పిండి దీన్ని చక్కగా కలిపి పక్కన పెట్టి ఇంకా దీనికి కావలసిన వస్తువులు అన్నీ మీకు నేను చూపిస్తాను. మసాలా ఎలా తయారు చేయాలో ఈ చక్కగా ఎలా కలిపేద్దాం. ఇలా కలిపేసి పక్కన పెడదాం. ఆ ఉప్పు అంతా కరిగి ఈ ముక్కలకు బట్టి చక్కగా మంచిగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మొత్తం ఇలానే కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆ ఫ్రైలోకి మనం ఇదంతా కలిపి ఒక మసాలా పొడి తయారు చేయాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. చికెన్లో వేయాలి. ధనియాలు 1 స్పూను. మనం చేసే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ మార్చుకోవాలి. అది ఈ కొంచెం మిరియాలు, 1 అనాస పువ్వు, ఇది బిర్యానీ పువ్వు, రాతి పువ్వు అంటారుగా అది, కొంచెం షాజీర కొంచెం 1/4 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూను, 1 యాలుక్కాయ, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు. ఇది కొంచెం కారంగా ఉంటాయి. మిరపకాయలు 6 మిరపకాయలు వేసాను నేను. ఈ మొత్తం లైట్గా ఫ్రై చేసి పొడి చేయాలి. ఇప్పుడు మనము ఈ చికెన్ ఈ మసాలా పొడులన్నీ వేపి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. రండి, మనం ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఈ మిరపకాయలు కొంచెం అన్ని డ్రైగానే, ఆయిల్ ఏం అవసరం ఉండదు ఇందులో, ఇలా తుంచి వేసి కొంచెం వేయించాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేద్దాము. ఇవి కొంచెం వేగితే, బాగా వేగితేనే బాగుంటాయి. సెగ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూను ధనియాలు, ఇది షాజీరా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, మిరియాలు, 1 అనాస పువ్వు, బిర్యానీ పువ్వు వేసి దీనికి లైట్గా వేయించడం. చూసారా చక్కగా వేగిపోయినవి. ఇంకా వీటిని మిక్సీ జార్లోకి తీసి చల్లగా ఆరిద్దాం. తర్వాత మనం ఈ చికెన్ ప్రాసెస్ చూసేసరికి అది ఆరిద్ది అప్పుడు పొడి చేస్తాం. మీకు ఇదిగో ఈ పువ్వు దొరకలేదనుకో, బిర్యానీ పువ్వు, కొంచెం సోంపు అయినా వేసుకో, సోంపు వేసుకోవచ్చు. నా దగ్గర లేదైనా మా ఇంట్లో సోంపు తినరు, సోంపు వాసన గెట్టదంటారు, అందుకని వేయలేదు. ఇంక ఇవి వేగిపోయినవి, వీటిని తీసి మిక్సీ జార్లో వేసి పొడి చేద్దాం. బాగా వేగాలి, లేకపోతే బాగోవు అన్నమాట. ఇవి కొంచెం ఆరేసరికి ఎట్ట పట్టుకుంటూ ఇరిగిపోవాలి, అలా వేగాలి. ఇవన్నీ చక్కగా వేగినవి, ఇంకా తీసి పొడి చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి దాన్ని బాగా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, దానిలో ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తాం. వేసి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించడం. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినవి కదా, మనం ఫ్రెష్గా నూరుకొచ్చుకున్న రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసి కొంచెం బాగా వేగనిద్దాం. ఇది మీరు కావాలంటే మధ్యలోనైనా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉల్లిపాయలతో వేయిస్తే మంచి టేస్ట్, మంచి వాసన వచ్చింది అన్నమాట. పచ్చి వాసన కూడా అంతా పోయి మంచిగా గొమగొమలాడిద్ది, అందుకని ఇప్పుడు వేయాలి. ఇది బాగా వేగనిద్దాం. చూసారా అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దాం, ఎందుకంటే సాంబార్ కారం కాదుగా వేసేది మనం, అందుకని దీనిలో పసుపు. అమ్మమ్మ నువ్వే కూరల సాంబార్ పసుపు వేయవు ఎందుకని అంటారే, దాంట్లో అన్నీ ఉంటాయి నా కారంలో, పసుపు, ధనియాలు, జీలకర్ర, అవన్నీ విడిగా వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అవన్నీ మనం దీనిలో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తాం. అది చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ దీనిలోకి వేసేస్తాం. వేసేసి చక్కగా కలుపుదాం. చక్కగా ఇదంతా కలిపిందా కలుపుదాం. చూడండి చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉందాము. బాగా నీరు వస్తుందిగా తెలిసిగా, కొంచెం సగం మీడియంలో పెడదాం. మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని ఇంకా పైన మూత పెట్టి ఉడికిద్దాం.
ఇలా మధ్యలో మధ్యలో మనం కొంచెం ఇలా మూత తీసి తిప్పుకుంటా ఉందాం. తిప్పుకుంటా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్లో వచ్చే నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ వచ్చిన దాకా ఇలానే వేయించుదాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఈ చికెన్ ముక్కలు కలర్ మారిన దాకా ఇట్లా తిప్పుకుంటా మధ్యలో మధ్యలో తిప్పుతా కొంచెం కలర్ మారిన దాకా చక్కగా వేయించుదాం. మూత పెట్టి ఇదిగో చూడండి చక్కగా మంచి బ్రౌన్ కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొచ్చిన ఈ పౌడర్ని దీంట్లో వేసేద్దాం. మనం సరిపడానే వేసుకున్నాం, దీనికి ఎక్కువైతే వేయలేదు. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం. ఇప్పుడే లేదు కొంచెం కరివేపాకు రెబ్బ మంచి వాసన వస్తుంది, కొంచెం కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసేసి చక్కగా కలిపేద్దాం. కలిపి 2 నిమిషాలు ఈ మసాలాలంతా దీనికి పట్టిన దాకా సిమ్లోనే ఉంచి చక్కగా వేయించుదాం. ఈ మసాలాలంతా దీనికి పట్టాలి. అలానే ఇంకొక ఒక 2 నిమిషాలు వేయించుదాం. ఇప్పుడు ఘుమఘుమలాడుతా సూపర్గా ఉంది, టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఇంకా గ్యాస్ కట్టేసి మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తా. ఇదిగో చూడండి సూపర్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. దీన్ని పప్పులు ఏదైనా ఆకుకూరల పప్పులు, దోసకాయ పప్పు, టమోటా పప్పు, సాంబారు, ఇంకా టమోటా చారు, నిమ్మకాయ చారు, మిరియాల చారు, కళ్యాణ రసం అలాంటి వాటిల్లో నంచుకుంటే సూపర్ అంటే సూపర్. ఇంకా దోసకాయ తిరుగుడు పచ్చళ్ళలో ఇంకా సూపర్. అది మీరు కూడా చేసుకొని తినండి, మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఏమండి ఇదిగో చూడండి, ఇగో అబ్బాయి కమల్, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనకి సోను సూదు ఎంత రియల్ హీరో అంటనే, ఈయన మన ప్రాంతానికి రియల్ హీరో. ఇప్పుడు కరోనా వచ్చి ఎవ్వరు దగ్గరకు రాని టైంలో అబ్బాయి ఇగో వాళ్ళ బృందం, నీ పేరయ్యా జాని, ఇంకా వీళ్ళిద్దరు కాక ఇంకా 4 ఉన్నారు కదా, ఇంకా 4 ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇటు పని మీద వస్తే నా పూర్వజన్మ సుకృతంగా నా భాగ్యంగా వీళ్ళను పిలిచి నేను వీళ్ళకి భోజనం పెడుతున్నాను అన్నమాట. అసలు వీళ్ళు రియల్ హీరోస్ అంటే హీరోసే. మన సొంత వాళ్ళు పోయినా కానీ మనం దగ్గరికి కూడా వెళ్ళి చూడటం లేదు కదా. వీళ్ళు చేసే సేవ మనం నేనైతే నోటితో చెప్పలేను. అది అసలు ఎంత మంచి ఇదో ఈ పిల్లలు నిజంగా వీళ్ళ అమ్మా నాన్నలకి మనం శతకోటి పాదాభినందనాలు చేయాలి ఇలాంటి పిల్లల్ని వాళ్ళు కన్నందుకు. వీళ్ళకి పెడుతున్న అయ్యా కరివేపాకు పులుసు ఎలా ఉంది అయ్యా? కరివేపాకు పులుసు చికెన్ ఫ్రై వీళ్ళకి పెట్టాను, అనుకోకుండా వచ్చారు. లేకపోతే ఇంకా బ్రహ్మాండమైన భోజనం పెట్టేదాన్ని. ఎంత పెట్టినా కానీ వీళ్ళకి వీళ్ళు చేసిన సేవలో 0% కూడా ఉండదు. నాకు వీళ్ళని చూడంగానే మాకు సాక్షాత్తు దేవుడు నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. అంత సేవ చేశారమ్మ వీళ్ళు. వీళ్ళ గురించి నేను ఒక వీడియో కూడా పెడతాను మీకు. వీళ్ళు రియల్ హీరోస్ అన్నమాట. ఇప్పటికి ఎంతమంది ఉంది మీరు? 28 బాడీస్. వీళ్ళు ఆ సూట్ వేసుకొని ఆ శానిటైజర్ వేసుకొని ఇది ఆ ఒక్కటే కాదమ్మా, ఇంకా ఎట్లాంటి సేవలు చేశారో. వీళ్ళయ్యి అక్కడక్కడ పేపర్లో కూడా వచ్చినాయి. ఇంకా వీళ్ళు బాగా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. నాకైతే తెలిసింది ఇప్పుడు ఆ కమల అనే అబ్బాయి బొమ్మ వీళ్ళు డెటాల్ వాళ్ళు ఒక బాటిల్ మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాను, నేను అది కూడా పెడతా మీకు. చూడండి వీళ్ళు మన చుట్టాలు, మన దేవుళ్ళు, మన ఆత్మ బంధువులు అన్నమాట. నిజంగా దేవుడు దేవుడు అని అంటారు కానీ వీళ్ళ రూపంలో దేవుడు వచ్చి కరోనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడమ్మ. సోను సూదు రియల్ హీరో, ఆయన ఉండి చేస్తున్నాడు. వీళ్ళు లేక కూడా వీళ్ళు శక్తి వీళ్ళ శ్రమదానం చేస్తున్నారు. ఆ వీళ్ళకి మనము ఎంత చెప్పినా కూడా తక్కువే. అది అంతేనయ్యా, మీరు మా ఇంటి భోజనానికి వచ్చినందుకు నాకు ఎంత బ్రహ్మాండమైన సంతోషం ఉందంటే చెప్పలేను. అంత సంతోషం అయ్యా, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పటికైనా సరే ఈ కరోనా అంతా తగ్గిన తర్వాత మీ బృందాన్ని మొత్తాన్ని తీసుకురండి, మీకు సూపర్ టూపర్ భోజనం పెడతాను.